ఎమ్మెల్యే ముందే దళితుడిపై దాడికి యత్నించాడు సర్పంచ్. కర్నూలు జిల్లా గోనభావి గ్రామంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో దళిత కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మణ ఇంటికి వెళ్లారు. దీంతో లక్ష్మణ తన ఇంటికి కొలాయి కనెక్షన్ ఇవ్వాలని, తాను పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నానని ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నాడు. ఇదే సమయంలో సర్పంచ్ మహమ్మద్ అలీ మధ్యలో కలగ చేసుకుని ఎమ్మెల్యే ముందే నానా దుర్భాషలాడుతూ, మీ ఇంటికి కొలాయి కనెక్షన్ ఇచ్చేది లేదని, మీ అంతు చూస్తారని బెదిరింపులకు దిగాడు. ఎంత చెప్పినా వినకుండా పోలీసులు ఎమ్మెల్యే ముందే వారిపైకి దాడికి యత్నించాడు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలా వ్యవహరించడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించిన సర్పంచ్పై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నువ్వు అవుతులు పోదాం, గుర్తులు పోయి చెక్ చేద్దాం. రెండు నువ్వు నా ఎవరిని అభ్యర్థిస్తావు? నువ్వు ఫుడ్ అనగాడలే కొద్ది ఉంటావు. మన దేశం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంది?